హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఈరోజు మనతో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ శ్రీ కళానిధి సంజీవ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ 2000 రూపాయల రోడ్డు నద్ది ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ చెప్పండి, ఈ 2000 నోటు రద్దు అనేది రాత్రి తీసుకున్న డెసిషన్, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? లాభాలు అటుంచి కానీ పక్కనైతే ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువనయ్యి. ఇది ఆల్రెడీ 2016 నవంబర్ 8 నాడు రద్దు చేయడం జరిగింది. 500 నోట్స్ను 1000 నోట్స్ రద్దు. ఆ తర్వాత పడ్డ బాధలు మామూలుగా పడలేవు. జనం మామూలు బాధలు అయితే పడలేదు. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం అంటే, బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలని అప్పుడు తీసుకొచ్చారు. బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలని తీసుకొచ్చారు కానీ తర్వాత ఆ రద్దు చేయడం వల్ల రోడ్డు జనం రోడ్ల మీదకి ఎక్కి ఆ డబ్బుని అమౌంట్ బ్యాంకే రిటర్న్ జమ చేయాలని చెప్పి అప్పుడు ఆర్బీఐ వాళ్ళు పెట్టారు కండిషన్. రోజుకి ఎన్ని బ్యాంకులని వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, ఎంత అమౌంట్ మరి వాళ్ళ దగ్గర ఉందో. దాంట్లో 2 రకాలు. ఒకటి బ్లాక్ మనీ వాళ్ళకి అయితే ప్రాబ్లము, ఎందుకంటే అమౌంట్ డిపాజిట్ చేస్తే తర్వాత వాళ్ళు దొరికిపోతారు, మీకు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఆదాయం అని వస్తుంది. సైట్ వైట్ మనీ వాళ్ళకైతే ప్రాబ్లమే లేదు, అఫీషియల్గా ఉన్న ప్రాబ్లం వాళ్ళకి, అమౌంట్ ఎక్కడి నుంచి వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. కానీ ఏదైనప్పుడు కూడా ఇది అప్పుడు అనవసరంగా ఈ రద్దు చేయడం వల్లనే వాళ్ళు చేసిన మరి తొందరపాటు చర్య అనుకోలో ఏందో మనకు తెలియదు. కాకపోతే మన దేశం ఒక ఉద్దేశం ఏంటంటే, వేరే దేశాల నుంచి టెర్రరిస్టులు ఎక్కువైపోయి డబ్బుని మన అమౌంట్ని మన కరెన్సీని వాళ్ళు దాన్ని బిజినెస్గా చేసుకొని వాళ్ళు అవన్నీ ఇవన్నీ కొనడం, తర్వాత మన దేశం మీద అటాక్ చేయడం వల్ల దీన్ని కొంచెం అరికట్టాలనే ఉద్దేశంతో మన దేశం మన ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఉద్దేశము. అయినప్పుడు కూడా దాదాపు ఈ రకంగా ఈ నోట్లు రద్దు చేయడం వల్ల అనేక మంది జనాలు అయితే సామాన్యుడికైతే చాలా బాధలు పడ్డాడు. ఎందుకంటే ఆ టైంలో డబ్బు ఎప్పుడైతే మీరు రద్దు చేశారో ఉటాఉట్న పాపం ఎవరైతే అమౌంట్ కొంతమంది దాచుకున్నారు, ఆ దాచుకునే వాళ్ళు పాపం మళ్ళీ వాళ్ళు ఏమైనా బ్యాంకులో వెళ్ళాలి. బ్యాంకులో వెళ్ళినా పోనీ మామూలుగా ఒక డిపాజిట్ చేసుకుంటే పర్లేదు, దానికి మళ్ళీ కండిషన్ 10,000 20,000 కింద మించి మీరు డిపాజిట్ చేయడానికి వీలేదని అనుకోండి. సపోజ్ అదొక 5 లక్షలు ఉంది అనుకోండి, 5 లక్షలకి నేను ఎన్నిసార్లు బ్యాంక్కి వెళ్ళాలి, ఎన్ని బ్యాంకులకు వెళ్ళాలి, ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎంత చూడండి. ఇవన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ వీళ్ళది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే బ్లాక్ మనీని అరికట్టితే కొంచెం మనకి బాగానే ఉంటుందనే ఉద్దేశంతో పెట్టారు. కానీ కొంత కొంచెం అయితే అప్పుడు రద్దు చేయడం వల్ల కొంత వెసులుబాటు అయితే డిజిటల్గా పాపం చాలామంది చిన్న వ్యాపారాలు కానీ పెద్ద వ్యాపారాలు కానీ దానివల్ల బాగానే కొంచెం మటుకు వాస్తవంగా చెప్పండి కొంచెం అయితే కంట్రోల్ అయింది. చాలామంది ట్యాక్స్ పేయర్స్ కూడా బాగానే ట్యాక్స్లు కట్టడం కూడా జరిగింది. దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడా వచ్చింది. రాదు అని రాలేదని మటుకు నేను అన్నాం. కాకపోతే ఏంటంటే ఇది ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు 2000 రూపాయల నోటు రద్దు చేస్తే మళ్ళీ దీనివల్ల ఇంకా ఏమైనా బెనిఫిషియర్ ఏమైనా వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందేమో తెలియదు. కానీ ఇప్పుడు మటుకు ఎప్పుడైతే 2016 నవంబర్ 8 నాడు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేశారో అప్పటి నుంచే చాలామంది ఎవరైతే ఇల్లీగల్గా సంపాదించిన వాళ్ళైతే చాలామంది జాగ్రత్త పడ్డారు. ఎక్కడ దాచుకోవాలో డబ్బులు వాళ్ళు దాచేసుకున్నారు. కాకపోతే ఆ తర్వాత చాలామంది క్లబ్బులని పబ్బుల దగ్గర డబ్బులు విసిరేశారు. ఒక కాగితం ముక్కలాగా 500 నోట్లు అయితే ఎట్లా అయిపోయినంటే దాని వాల్యూ ఎలా తీసేశారంటే, మన వాళ్ళు మన వాల్యూ మనమే పోగొట్టుకున్నట్టుగా ప్రభుత్వం యొక్క కరెన్సీ కష్టార్జిత అమౌంట్లు అది ఎందుకు పనికిరాకుండా రోడ్డు మీద ఎరుకున్నారు జనం. అది దాని వాల్యూ చూడండి, ఎంత మనకు మన ఇండియన్ కరెన్సీకి ఎంత వాల్యూ ఉందో చూడండి. అప్పుడు రద్దు చేయడం వల్ల వాళ్ళు ఆటల్లో పాటల్లో పైకి విసిరేసే నోట్లని చాలా హంగమా చేశారు. ఎందుకంటే ఆ నోటు పనిచేయదు. కాకపోతే అదే నోటుని ఆ 500 నోటు 1000 రూపాయల నోటుని దాన్ని కొంచెం నా దిస్ మై ఒపీనియను, ఆ నోట్లనే కొంచెం కరెన్సీ నోట్లను వేరే కలర్లో పేపర్ రూపంలో మార్చి 500 1000 రూపాయల నోటు పెంచి పెట్టుంటే బాగుండేది నా ఉద్దేశం. అప్పుడు అది పెట్టకుండా అనవసరంగా 1000 రూపాయల నోటు రద్దు చేసి మళ్ళీ 2000 రూపాయల నోటు పెట్టినట్టు చూసారా, అక్కడే కొంచెం నాకు ఏమైనా కొంచెం తేడా అనిపించింది. ఎందుకంటే జనరల్గా ఒక సామాన్యుడి దగ్గర 500 రూపాయలు మామూలుగానే చిల్లర ఇవ్వడమే, ఈ రోజుల్లో ఎవరు చిల్లర ఇవ్వడమే దొరకట్లేదు బయట. ఇక అలాంటి చిల్లరి అనే పరిస్థితుల్లో నువ్వు 2000 రూపాయల నోటు చిల్లర అంటే ఎవరు ఇస్తాడు? ఉదాహరణకి నిన్న నన్ను ఒక షాప్కి వెళ్ళా. షాప్కి వెళ్తే 2000 రూపాయల నోటు ఇస్తే, సార్ 500 నోటు కింద మా దగ్గర దిక్కులేదు సార్, మీరు 2000 నోటు నేను కింద ఎవరు చిల్లర అన్నారు. ఇక చూడండి ఎలా ఉంటున్న పరిస్థితి.
మన దేశంలో అంతంత పెద్ద పెద్ద కరెన్సీలు అనవసరంగా ప్రింట్ చేసి అసలు మొత్తానికి టోటల్గా ఇప్పటిదాకా 2018లో ప్రింటింగ్ ఆపేశారు 2000 నోట్లు. అసలు టోటల్గా ఎన్ని నోట్లు ప్రింట్ చేశారు నాకు లెక్క ఉంటుంది, మొత్తం ఓవరాల్గా ఎన్ని ప్రింట్ చేశారు, మొత్తం సర్క్యులేషన్ ఎంత అయింది మనీ, ఎంత ఇప్పుడు ఇంకా మన ఆర్బీఐలో ఎంత ఉంది అమౌంట్, ఫస్ట్ అది లెక్కలు తేలాలి. ఆ తర్వాత ఎంతమంది ఇప్పటిదాకా ఇష్యూ చేశారు నోట్స్, దీని మీద ఒక ఎస్టిమేషన్ రావాలి. అది మీరు రద్దు చేసే ముందర అసలు వాళ్ళ దగ్గర ఎంతంత డబ్బు ఉంది, బ్లాక్ మనీ ఎంత ఉంది, వైట్ మనీ ఎంత ఉంది, ఇది మళ్ళీ 2000 రూపాయలు రద్దు అంటే ఇప్పుడు లేనిపోయిన జనం మీద అనవసరమైన ఒక రకమైన భారం, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి టెన్షను, వాళ్ళు మళ్ళీ బ్యాంకుల చుట్టూ పోవాలి, ఆ డబ్బును మళ్ళీ వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేయాలి, బ్యాంకులో డిపాజిట్ అంటే ఒక 1000 మంది 100 మంది ఉంటారు జనం, ఎందుకంటే ఆ డిపాజిట్ చేయబోదు ఆ డబ్బు పోతుంది పోతుంది కదా. కాబట్టి ఇది లేనిపోయిన అనవసరమైన ఈ లేనిపోయిన జనానికి సామాన్యుడికి లేనిపోయిన టెన్షన్స్, ఉన్న టెన్షన్స్ సరిపోవు జనానికి, లేనిపోయి కొత్తవైన క్రియేట్ చేయడం. ఆర్బీఐ వాళ్ళు కూడా సరిగ్గా వాళ్ళు ఒక ప్లాన్డ్గా ఏదన్నా నోట్స్ చేసేటప్పటికి మనకి 500 రూపాయలు 1000 రూపాయల నోటు వరకు కరెక్టే, అంతవరకు పర్ఫెక్ట్గా చేశారు. అనవసరంగా ఈ 2000 నోటు ప్రింట్ చేస్తే కొంచెం అందరూ చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇది ఓన్లీ బెనిఫిషియల్ ఫర్ ఇల్లీగల్ పీపుల్, బడా బడా బాబులు ఉంటారే వాళ్ళకే, వాళ్ళకి వాళ్ళకి ఈజీ, వాళ్ళకి ఇలాంటివే కావాలి నోట్లు. ఈ చిన్న వాళ్ళకి మళ్ళీ మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే అంత పెద్ద నోట్లు అవసరం లేదు, మనం ఎవరు కూడా మెయింటైన్ చేయరు, ఆదాయం కూడా ఉండదు దీనివల్ల. కాబట్టి ఈ 2000 రూపాయల నోటు పెట్టడం వల్ల లాభం పక్కన పెట్టు కానీ తలనొప్పులు ఎక్కున్నాయి. ఇప్పుడు అనవసరంగా మళ్ళీ 30 సెప్టెంబర్ టైం ఇచ్చారంట, ఈ 30 సెప్టెంబర్ వాళ్ళకి టెన్షన్, మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే టెన్షన్, అరే మళ్ళీ ఉన్న 4 రూపాయలు ఏదైనా సంపాదించుకుని కష్టాలతో సంపాదించుకున్న డబ్బులు తీసుకెళ్తే అది మళ్ళీ తీసుకెళ్లి బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, హ్యాండ్ ఓవర్ చేయడం ఏంటి, ప్రింట్లు చేయడం ఏంటి, వాట్ ఇస్ దిస్? ఎందుకు ఇలా ఆర్బీఐ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఇవి మనకి దేశానికి ఈ నోట్లు వల్ల మనం ఏదో మన వాళ్ళు టెర్రరిస్ట్ అని వాళ్ళు అనవసరంగా మన కరెన్సీ మీద వాళ్ళకి బిజినెస్ చేసుకొని మన దాడి చేయకుండా కొంచెం ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే బ్లాక్ మనీని అరికట్టాలనే పాయింట్ ఈజ్ కరెక్ట్, బాగానే ఉంది అక్కడ వరకు ఈజ్ ఓకే. కానీ అనవసరంగా ఈ ప్రింటింగ్లు చేయడం స్టేషనరీ వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్, అందరికీ వేస్ట్, అర్థమైందా, అన్ని రకాల వేస్ట్. నా ఉద్దేశం ప్రజల్లో కూడా, నా క్వశ్చన్ ఏంటంటే సార్, ప్రజల్లో కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. అవును, సో ఎప్పుడు ఏ నోటు రద్దు అవుతుంది ఏంటో తెలియని స్థితి కూడా ఉంటుంది. సో ఇలాంటి సమయంలో అంటే బ్యాంక్ మేనేజర్లు కానీ లేదంటే వేరే వ్యాపార లావాదేవీలు ఎక్కువ మొత్తంలో చేసేవాళ్ళు కానీ ఏమైనా కుమ్మక్కయ్య ఈ సామాన్యుల మనీని మొత్తం హాల్ చేసే కుమ్మక్కయ్య అంటే మీడియేటర్స్ ఉంటారు కదా, మీడియేటర్స్కి ఇది పార్ట్ ఆఫ్ బిజినెస్. మన ఆ మధ్య కూడా 2016లో కూడా చాలామంది 500 నోట్ల దగ్గర కమిషన్ తప్పేవాళ్ళు. అవును, కమిషన్ ఇచ్చేస్తే నీకు నువ్వు సపోజ్ నాది 500 నోట్ ఉంది, అరే బాబు నాకు 500 చిల్లర ఇస్తాను సార్, 450 ఇస్తా, నువ్వు నాకు 50 రూపాయలు ఇచ్చావంటే నీకు 450 అంటే నా కష్టాలు ఇస్తాం, నా ఓన్ మనీ, నా హార్డ్ మనీ, నేను నీకు ఎందుకు 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వలేను, వై షుడ్ ఐ పే 50 రూపీస్ ఎక్స్ట్రా టు యూ? ఇది అనవసరమే కదా, దీనివల్ల లేనిపోయి కాంప్లికేషన్ కదా జనానికి, అనవసరమైన బర్డెన్ కదా, అనవసరమైన భారం కదా, ఇది అవసరమా? ఆల్రెడీ ఒకసారి చేసేసారు 2016లో రద్దు చేశారు, అయిపోయింది, అనవసరం జనం నవ్వుకుంటారు సార్, వేరే కంట్రీస్ నవ్వుకుంటారు. మన కంట్రీలో ఏందిరా, ఇండియాలో ఏంది, ప్రతిసారి ఇలా రద్దులు చేస్తూ పోతున్నారు నోట్లు అంటే ఎవరికి స్టాండర్డ్ లేదు. ఇవాళ నా జేబులో 2000 ఉందంటే రేపు పొద్దున డౌట్స్ అనేది అందరిలో వచ్చేస్తుంది, ఏందిరా ఇవాళ 2000 నోటు మొన్ననే వచ్చింది కదంటే మళ్ళీ రద్దు అన్నాడు, రేపు పొద్దున మళ్ళీ ఈ 2000 నోటు మెయింటైన్ చేయాలా వద్దా, 1000 రూపాయల నోటు మెయింటైన్ చేయాలా వద్దా, 500 కూడా ఉంటుందా పోతుందా అనే లేనిపోయిన డౌట్స్ ప్రజల్లో ఒక అనవసరంగా ఒక రకమైన డౌట్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి ఏదైనా ఇంత సడన్గా ఉటావుట్న దీన్ని రద్దు చేయడం అనేది నేను అనుకోవడం, ఐ డోంట్ థింక్ మరి ఆర్బీఐ వాళ్ళైనా కూడా ఏదైనా ఒక పార్లమెంట్లో సభ్యులు అందరూ చట్ట ఒక రకంగా రిజర్వేషన్ ప్రాసెస్ చేస్తే పద్ధతి కరెక్టా కాదా అని డిస్కషన్ చేసి 4 ప్రజల ముందు అవేర్నెస్ తీసుకొచ్చి ఇది చేస్తే బాగుంటుంది అని కొంతమంది ఒపీనియన్స్ అడ్వైస్ ఇస్తారు. ఈ రద్దు చేయండి సార్, ఎస్ దీనివల్ల మన దేశానికి లాభము, దీనివల్ల మన దేశానికి బెనిఫిట్ అని ఏదైనా చెప్పి ప్రజల మధ్య ఒక డిబేట్ లాగా తీసుకొచ్చి చర్చించి అక్కడ పార్లమెంట్లో అయినా కూడా డిస్కషన్ చేసి పెట్టుంటే ఉద్దేశం వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటే వాళ్ళు అది కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్, ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్, ఫీడ్బ్యాక్ ఉంటే ఆటోమేటిక్గా కొంతమంది మంచి సలహాలు ఇస్తారు, ఎస్ సార్ ఇది రద్దు చేయడం వల్ల ఆయన కూడా మన దేశంలో ఈ 2000 నోటుకి చిల్లరే లేదు, దొరకలే దొరకట్లే, తీసేయడమే మంచిది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు.
ఇది తీసేస్తే నేను మళ్ళీ నేను ఎక్కడ పోయి బ్యాంకుల చుట్టూ తిరగాలని కొంతమంది అంటారు. దీని వల్ల ఏంటంటే ఎలక్షన్ టైం వస్తుంది చూడండి, ఎలక్షన్ టైంలో ఇది పెట్టడం వల్ల కొంతమంది ఇల్లీగల్గా ఏదైనా జనానికి పంచాలంటే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది. ఏం సంస్థ కాదు, నోటు పనిచేయదు. ఓన్లీ దిస్ నోటీస్ ఓన్లీ వాల్యూ అప్ టు మార్చ్ సారీ సెప్టెంబర్ 30 వరకు. వాళ్ళ మటుకు ఏం చేసుకోవాలి, సంపాదించినంత కూడా ఎందుకు పనికిరాదు. కాకపోతే ఇల్లీగల్గా బ్లాక్ మనీగా సంపాదించే వాళ్ళకి వాళ్ళకి దెబ్బ తప్పితే మామూలుగా సామాన్యుడికి అయితే వాడికి ఏ బాధ లేదు, వాడికి ఏ టెన్షన్ లేదు, వాడికి ఏ చింత లేదు. ఏదో పాపం మా సామాన్యుడికి ఏదో ఇంట్లో ఒకటో రెండో మూడో నోట్లు 2000 రూపాయల నోట్లు పెట్టుకుంటారు చెప్తే జనరల్గా ఇంత కట్టాలు కట్టాలి ఏదో ఏం సామాన్యుడు పెట్టుకోలేదు. 500 నోట్లు పెట్టుకోవడానికి ఈ రోజులో అతి కష్టంగా ఉన్న సామాన్యుడికి మీ వాడు 2000 నోట్లు ఎక్కడ పెట్టుకుంటాడు, వాడు పెట్టుకుని నిత్యందుకు పెట్టుకుంటాడు తలకాయనేవి. దిస్ ఓన్లీ ప్రాబ్లం ఫర్ ఇల్లీగల్గా సంపాదించిన అడ్డంగా సంపాదించిన బడాబాబులకే ప్రాబ్లం ఇది అదనమాట. సార్ ఇంకొక క్వశ్చన్ అండి సార్, ఏంటంటే ఇప్పుడు సామాన్యులు ఉంటారు, అవును, ఏదో ఇల్లు కొనుక్కోవాలనో పెళ్లికనో విత్డ్రా చేసుకునే ఏదో పెట్టుకుంటారు. ఇప్పుడు వేరే వాళ్ళకి అది ఇద్దామంటే ఆ ట్రాన్సాక్షన్లో వాళ్ళు తీసుకోవట్లా, సెప్టెంబర్ 30 లోపు మేమే ఎక్కడ బ్యాంకుకి పోతాంలే తీసుకోవాలి. వీడు ఇప్పుడు ఇన్ని పనులు పెట్టుకుని రోజు బ్యాంకుకి 20,000 కోసం వెళ్ళాలా, ఈ 20,000 అనేది పెట్టడం అనేది విత్డ్రా అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే 20,000 అంటే మరి అక్కడ కరెన్సీ వాళ్ళకు మరి వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉండాలి కదా. ఇప్పుడు నేను మీకు 20,000 ఇస్తున్నా, మన 20,000 తగ్గట్టుగా నాకు మళ్ళీ వేరే 500 నోట్స్ ఆ తగ్గట్టుగా కరెన్సీగా మన ఇండియాలో ఉండాలిగా. ప్రింటింగ్స్ కట్టలు తయారు చేయాలి కదా, గట్ట అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తయారు చేస్తారు. అందుకనే వాళ్ళకు లిమిటేషన్ పెట్టుకున్నారు. ఒక మనిషి దగ్గర 20,000 రూపాయలు మనం ఆ 2,000 రూపాయల నోట్లు అమౌంట్ కరెన్సీ 20,000 వరకు తీసుకుంటే దాని తగ్గట్టుగా సబ్స్టిట్యూట్ ఇవ్వాలి కదా మనం. అతను అదర్ పర్సన్ ఇవ్వాలంటే అదర్ పర్సన్ ఇవ్వాలంటే మన ఇద్దరు 500 నోట్స్ ఇవ్వాలి కదా, 2,000 ఇవ్వడం లేదు కదా. అందుకని వీడు కూడా 500 నోట్స్ ఎన్ని కరెన్సీస్ ప్రింట్ చేశాడో, ఎంత ఉందో ఆర్బీఐలో, మరి అవన్నీ లెక్కలు తేలాలి కదా. మరి ఇప్పుడు 2,000 రూపీస్ నోటు ఎన్ని ఎంతమంది ఎన్ని కొన్ని నేను అనుకోండి కొన్ని లక్షల మంది ఉండి ఉంటాయి ఇవి ఇల్లీగల్గా సంపాదించిన వాళ్ళవి. మరి ఇల్లీగల్ సంపాదించిన వాళ్ళందరూ వాళ్ళు కూడా రేపొద్దున బ్యాంకు వెళ్తే వాళ్ళు ఇరుక్కుంటారు. ఎందుకంటే రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకుంటుంది, నీకు సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, నీ ఆదాయం ఏమిటి, నువ్వు ఏం చేస్తుంటావు, క్వశ్చన్ చేయరా, నువ్వు ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ కట్టాడా లేదు చూసుకోరా, ప్యాన్ నెంబర్లో చేస్తే నీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి కదా. వీడి సంపాదన కరెక్ట్ సంపాదన ఎంతనా ఇల్లీగల్ ఎంత సంపాదించిన తెలిసిపోతుంది కదా. అందుకనే 20,000కి లిమిటేషన్ పెట్టడం వరకు ఓకే, కానీ ఇక్కడ 20,000 తప్పట్టుగా 500 నోటు మా ఆర్బీఐ వాళ్ళ దగ్గర ఎంత ఉంది అది ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళకైనా ఎక్కువ ఉందనుకోండి 500 నోటు ఓ బోల్డ్ విపరీతంగా ఉండి కానీ గో అప్ టు 50,000 వన్ ల్యాక్ వరకు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.